రామారావు గారి పేరుని ఎన్టీ రామారావు గారి బొమ్మని మీరు మూర్తి చేసుకోవచ్చు. ఆ రెండింటిని కూడా మేము తొలగిస్తున్నాం. రామారావు గారికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆయన ఎప్పుడో పార్టీ నుంచి తొలగించాం, ఆయన వెన్నుపోటు పొడిచాం, ఆయన ఉద్యోగంలో తీసేసాం. కాబట్టి ఆయనకి మాకు సంబంధం ఏంటి? మొన్నదాకా నిన్నటి వరకు ఆయన ఓన్ చేసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు. నేనే లీడర్ని, నేనే గొప్పవాడిని, నేనే సర్వ సామ్రాజ్యాధిపతిని. కాబట్టి ఆయన పేరుని ఇక్కడ నుంచి మేము వాడుకోమని వాళ్ళ బ్యూరో సమావేశంలో పెట్టి కానీ, లేదంటే మీరు కానీ స్వయంగా ఈరోజు ప్రకటించండి. మీకు ఎన్ని ఓట్లు వస్తాయి చూస్తాను, ఎన్ని సీట్లు వస్తాయి చూస్తాను. ఈవేళకి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఎవరు లేరు ఓటర్స్. ఆయన అనుకుంటున్నాడు ఆయన పేరుతో ఓటర్లు ఉన్నారని. కాదు, తెలుగుదేశం ఓటర్లు ఎన్టీఆర్ ఓటర్స్, చంద్రబాబు ఓటర్స్ కాదు. చంద్రబాబుకు అందుకనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఇతర రౌడీ గ్యాంగ్ నుంచి సభ్యులు చేర్చుకుంటున్నాడు. చంద్రబాబును బూతులు తిట్టిన వాళ్ళు కూడా బతిమలాడి రెండు 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 ఎలా చెప్పి చేర్చుకొని వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకొని తన బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తాడు. అంచేతను రామారావుతో నాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఉపయోగిస్తే రేపు కనీసం 50 సీట్లైనా తెలుగుదేశం పార్టీకి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆ 50 కూడా డిపాజిట్ రావు. మీకు దమ్ముంటే, మీరు జాతీయ నాయకుడు లేదు పెద్ద నాయకుడు అని మీరు అనుకుంటే, మీరు భావిస్తే, మీకు నమ్మకం ఉంటే రామారావుని డిజోన్ చేయండి, ఆయన పక్కన పెట్టండి, ఓ ప్రకటన చేయండి. మీకు ఎన్ని సీట్లు వస్తాయో టెస్ట్ చేసుకోండి. ఛాలెంజ్ వీలు పెట్టకూడదు. ఇలా అనుకుంటూ ఏదో ఒక ఆటంకాన్ని కలిగించడం అనేటువంటిది చేసేవారు. అలాగే అమరావతిలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని కొంత సూచించినప్పటికీ దాన్ని కూడా నిర్మాణం చేయలేదు. రామారావు గారి పేరు పెట్టడానికి గతంలో ఎన్టీ రామారావు గారు ప్రతి హెడ్ క్వార్టర్లోనూ కూడా, జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఎన్టీఆర్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆయన నోటుతో ఆయన ఎస్యూరెన్స్ ఇచ్చారు, ప్రకటన చేశారు, జీవో ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆ జీవోను అమలుపరచుకొని ఇవేటికి నేను ఉత్తరాలు రాస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. దానికి అతి గతి లేదు, ఆయన చేయరు. రామారావు గారి పేరు పూర్తిగా తొలగించాలి. ఇంకా రామారావు వాడు పోయాడు. ఇందులో ఏమిటో ఎంత వైరల్లో వచ్చినటువంటి మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, వాడు పోయాడు, ఇంకా వాడికి ఏమి లేదు, వాడంటే ఎన్టీ రామారావు, వాడికి ఏమి లేదు, వాడి పేరు తీసేద్దాం. ఎంత అన్యాయమండిది. చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఎన్టీఆర్కి వెన్నుపోటు పడటం మంచిది కాదు.